రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఇన్నాళ్ళు అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్య పరిష్కారమైంది. ప్యాకేజ్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రైతులను మధ్య మార్గంగా ఒప్పించారు అధికారులు. బోయింగ్ల రాకపోకలు, చిన్న విమానాల పార్కింగ్ వంటి సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ లో కొద్ది రోజుల క్రితం నైట్ ల్యాండింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కానీ విస్తరణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. విమానాశ్రయం చుట్టూ నిమ్మ, బత్తాయి, కొబ్బరి తోటలున్నాయి. చెట్లకు పరిహారం విషయంలో అవగాహన కుదరక ఇన్నాళ్లు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు మధురపూడి బూరుగుపూడి వాసులు. అయితే రాజధాని రైతులకు ఇస్తున్న తరహా ప్యాకేజీని తమకు ఇవ్వమని ఇక్కడి రైతులు తాజాగా ప్రతిపాదనలు తీసుకురావడంతో అధికారులు చర్చించి మధ్య మార్గంగా మ్యాటర్ సెటిల్ చేశారు. పరిహారం కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రైవేట్ మార్కెట్లో ఇక్కడ ఎకరా 1 కోటి రూపాయలు పైనే పలుకుతోంది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం విలువ చాలా తక్కువగా ఉంది. అందుకే ఇన్నాళ్లు రైతులు ముందుకు రాలేదు. తాజాగా రోడ్డు పక్కన ఉన్న భూములకు ఎకరాకు 46 లక్షలు, లోపలకు ఉన్న వాటికి 35 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ రేట్లు ఏమి పరిగణలోకి తీసుకోకుండా ఒక ముద్దగా ఒక రేట్ నిర్ణయించి 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు, 46 లక్షలు అన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ మార్కెట్ వాల్యూస్ 2 కోట్ల వరకు నడుస్తుంటే రైతుకి అందరికీ కూడా మంచి ఆదాయాలు వచ్చే టైంలో ఎక్వేషన్ చేయడం అందరికీ బాధగా ఉంది. ఏదో కావా ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావాలి అంటే మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రైతులంతా అంగీకరించినా డబ్బు చెల్లించాకే పనులు మొదలు పెట్టమని షరతు విధించడంతో ఆ ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. యూడీసీపీ అప్రూవల్ అయ్యి పంచాయతీకి ఎన్ని రాస్తున్నాయంటే మీరు అనుకుంటున్నాయి. దానికి ఏమంటే దాని స్క్వేర్ యార్డ్స్ రేట్స్ ఉంటాయి, దానికి సపరేట్ చూడండి. దాని 30% ఫస్ట్ పేమెంట్ పంచాయతీ కంటే గవర్నమెంట్ అన్ని తీసుకుంటాం. 46 లాక్స్ ప్లస్ ఎంత ఇంక్రీజ్ చేయాలో ఇంకా చూస్తున్నాం. పర్ ఎకర్ ఇట్ విల్ బి 46 లాక్స్. దాని ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ ల్యాండ్ వాల్యూ. దీనికైనా స్ట్రక్చర్స్ ఉన్నా కానీ, ట్రీస్ ఉన్నా కానీ, బోర్వెల్స్ ఉన్నా కానీ దట్ ఓన్లీ యాడ్ అప్ టు ఇట్. దిస్ ఇస్ ఆల్సో నాట్ ఫైనలైజ్డ్. ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా ఏప్రిల్లో 4 చిన్న విమానాల పార్కింగ్ కు వీలు కల్పిస్తారు. పెద్దవాటి రాకపోకలకు ఇబ్బంది లేకుండా రన్వేను విస్తరిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, రాజమండ్రి మధ్య రోజు 3 సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన విజయవాడ, విశాఖల మధ్య కీలకంగా మారడంతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో స్థాయి పెంచి నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ సౌకర్యాలని రాజమండ్రిలో కల్పిస్తోంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.